Andy! Hi, Mama. My cash back. Chao, thanks, Tamil. Okay, Andy. ఏంటండి అంత టెన్షన్ పడుతున్నారు? ఎంత ఉందండి? 2 లక్షలు తమ్ముడు. తమ్ముడు నీ మేలు జన్మలో మర్చిపోలేను. వస్తాను తమ్ముడు. భలే తమ్ముడు. సార్ మసలు ఏంటి తమ్ముడు? నేను డిగ్రీ చదువుకున్నాను. వెరీ గుడ్. జాబ్ కోసం ట్రై చేస్తున్నా. ట్రై చేయమ్మా. డబ్బులు టైట్ గా ఉంది. మెస్ బిల్ కట్టాలి. కట్టేయమ్మా. కట్టాలంటే డబ్బులు కావాలి కదండి. కావాలి కదా మరి. 5000 అప్పిస్తే ముక్కు ముఖం తెలియనోడికి ఎలాగే ఉంది తమ్ముడు. నేను కూడా అలా అనుకుంటే మీ డబ్బులు మీకు రావు కదండి. ఓహో నువ్వు అలాగొచ్చావా? చూడు తమ్ముడు, నువ్వు ఇక్కడ లాజిక్ మిస్ అయ్యో. ఇప్పుడు మనం తినే ప్రతి గింజ మీద ఆ భగవంతుడు మన పేరు రాసట్టే. ఇదిగో ఈ నోట్ల మీద ఆ భగవంతుడు నా పేరు రాశాడు. చూసావా 500 నోట్లు? చూడనైనా ఈ డబ్బులు తెచ్చవకపోయినా ఏ గొట్టం కూడా నాకు తెచ్చిచ్చేస్తాడు. ఇది అంతా భగవంతుడు ఆల్రెడీ ఏర్పాటు చేస్తాడు. అర్థమైతేనాయనా, నువ్వు రూమ్ నాటి కష్టపడి పనిచేసి కట్టుకో తమ్ముడు. వస్తాను తమ్ముడు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. ఈ నెల అన్నమా డబ్బులు ఇస్తారా? నీకెంత ఇవ్వాలి? 2000 ఇప్పించండి సార్. అరే నువ్వు చాలా లక్కీ ఫెలవరా. కరెక్ట్ గా క్యాష్ ఉన్నప్పుడు చూసి అడిగావు. ఎంత? 10000 ఇస్తే సరిపోతా? అవును తప్పు. నువ్వు అసలు పాలల్లో నీళ్లు కలుపుతున్నావు, నీళ్ళల్లో పాలు కలుపుతున్నావు, రెండు ఒకటే కదా సార్. ఆ ఎటకారమే వద్దు. నువ్వు నీళ్ళల్లోనే పాలు కలుపుతున్నావన్న విషయం నా ఒక్కడికి తెలిసింది కాబట్టి సరిపోయింది. ఇదే మాట మొత్తం కాలనీ అందరికీ చెప్పేస్తే. ఈ విషయం మనసులో పెట్టుకోండి సార్, కాలనీలు ఎవరు చెప్పదు సార్. కదా, ఇంకా మీదట ఎప్పుడు నా దగ్గర డబ్బులు అడగ. ఇదిగో పాలరాజు, నువ్వు వాడి గురించి ఏం బెంగపడద్దు. ఈ కాలనీలో నేనున్నంత కాలం నీకే బెంగ లేదు. థాంక్స్ సార్. ఓకే ఓకే ఓకే. ఇంతకీ శ్రీకణి గారి ఇంట్లో పాలు పోసి చెవేటి? లేదండి, అక్కడికే కదండి వెళ్తుంది. నీకెందుకయ్యా శ్రమ? నేను పోస్తాను కదా. శ్రమ ఏంటండి? అది మా వృత్తి కదా. అవుననుకో, ఇవాళ నుంచి నువ్వు శ్రీకణి గారి ఇంట్లో పాలు పోయడానికి వీల్లేదు, నేనే పోస్తాను. అదేంటండి? అదంతేనయ్యా. ఇప్పుడు అది శ్రీరాము, నువ్వు పాలలో నీళ్లు కలుపుతున్నట్టు శ్రీకణికి చెప్పి. మరంచేత అన్నట్టు నువ్వు కర్తవ్యం సినిమా చూసావా? 4 సార్లు చూశానండి. 4 సార్లు చూసావా? మరి కర్తవ్యం సినిమాలోని విజయ్ సంత డిస్కౌంట్ శ్రీకన్యను డిస్కౌంట్ అనుకో. మరి అందుకే నేను వెళ్ళి కన్విన్స్ చేసి పాలు పోసి వచ్చేస్తాను. ఆ పాలకని నచ్చిందే పాల పిట్ట వచ్చాడే నితిన్ ఇట్ట ఎవరు? ఏం కావాలి? గిన్నెందుగా పెట్టలేదు, మర్చిపోయి ఉంటాను. అలాగే ఏటి సౌందర్యం? నువ్వేం మాయా చేసావో కానీ ఓ మనసా చెప్పమ్మా నీ సాన్ని. క్షణం మాగనంటుంది వాణి, మరీ చెప్పేది వయసు బాణి. సాయంత్రం లోపు 4 నెలల రెంట్ ఇవ్వకపోతే సామాన్ బయటపడేసి తాళం వేస్తాను.
ఎవరమ్మా నువ్వు ఆ బ్యావర్స్ గార్డ్ కోసం వచ్చావా మర్యాదగా మాట్లాడండి ఏంటి లవ్వా మీకు అనవసరం అబ్బో అంత సీరియస్ ఆ విధవ 4 నెలల నుంచి డబ్బు ఇవ్వట్లేదు ఆ తరోసం ఉంటే నువ్వు ఇవ్వమ్మా చందు ఆ వచ్చేసారా ముందు ఇదిగో రెంట్ చూసా లెల్లు చాలా థాంక్స్ పల్లవి గారు ఫోన్ చేసి అడగగానే హెల్ప్ చేశారు పర్వాలేదు ఆఫీస్ టైం ఏంది నేను ఈవినింగ్ కలుస్తాను బై బై उद्योग సరే భయపడి భయపడి ఏమవుతుంది అరే మా ఆవిడ డబుల్ యాక్షన్ అచ్చం బావిలాగే ఉంది లలలా అరే మీ ఆవిడ డబుల్ యాక్షన్ నీకు తాక్కుండా నెక్కినట్టు ఉంది మీ ఆవిడ మా ఆవిడ కలిసి మార్నింగ్ షో సినిమాకి వచ్చారు ఆ ఆ మనం కూడా వెళ్దాం సినిమాకి ఛీ సిగ్గు లేకపోతే సరి మొగుడు పర్మిషన్ లేకుండా పెళ్ళ మార్నింగ్ షో సినిమాకి వచ్చింది మనం కూడా వెళ్దాం సినిమాకి చాలా దారుణం వాలడు కదా మనం ఇలాగే చూసి చూడనట్టుగా వదిలేస్తే వాళ్ళు మ్యాట్నీలకి ఫస్ట్ షోలకే కాదు మిడ్ నైట్ షోలకు కూడా వెళ్తారు అయితే లోపల గట్టి ఏరకూడదాం పద ఆగు నువ్వు అక్కడ వెళ్ళు ఏ ఈ క్రెడిట్ సోలోగా నీ ఒక్కడికే దక్కాలి మామా అంతే ఏసేమే చావైనా బతుకైనా జతగానే నని మరి మరి చెప్పాలి నవతరానికి తల్లి ప్రేమ మరి నుంచి స్నేహానికి ఏ సినిమా ఆపేశారు పక్క థియేటర్ నుంచి బాక్స్ రాలేదేమో బాక్స్ రాకపోవటం కాదే నీ బాక్స్ బద్దలు కొడతా మీరా సమయానికి వచ్చారు రండి రండి సినిమా చూస్తా రండి ఏంటి వచ్చేది నువ్వు అసలు సినిమాకి ఎలా వచ్చావు టికెట్ తీసుకునే వచ్చావు టికెట్ తీసుకునే వచ్చావు మొగుడు పర్మిషన్ తీసుకొని రావాలని తెలీదా ఇందులో తప్పే నేను మధ్యలో మాట్లాడదు కూర్చోండి ఏంటి ఏం తెలియట నంగరాత్రిలో పెట్టాడు మొహం మీ ఆడవాళ్ళ సంగతి నాకు తెలిసే రాత్రి పగళ్ళు మొగుడు కష్టపడి డబ్బులు సంపాదించి చెట్టు తీసుకొస్తుంటే మొగుడు ఆఫీస్కి వెళ్ళగానే ఏమీ ఎరగనట్టు అందంగా పవడరు చిక్కు అందమైన చీరలు కట్టి వందించి ఆటో ఎక్కొచ్చి 50 ఇచ్చి టికెట్ కొని మళ్ళీ వందించి ఇంటర్వెల్ లో కూల్ డ్రింకులు తాగి ఏమీ ఎరగనట్టు మళ్ళీ వందించి ఇంటికొచ్చి రేగు పండు రసం తీసుకురా అమ్మా
మరదే 100 మంది మగాళ్ళతో పెట్టుకోవచ్చు కానీ ఒక్క ఆడదాంతో పెట్టుకోకూడదు అంటారు. ఊహూ ఎగేసుకుని వెళ్ళావు. ఇప్పుడు ఏమైంది? అసలు అయినా పెళ్ళ మార్నింగ్ షోకి వెళ్తే తప్పేంటి? అదేంటూ సడన్ గా ప్లేట్ మార్చావు, నువ్వేగా నన్ను ఎంకరేజ్ చేసి థియేటర్ లో తోచావు, ఇప్పుడు ఎలా మాట్లాడతావు ఏంటి? నిన్ను బాగా పీకాక తెలిసింది ఆడాళ్ళు ఎంత పవర్ఫుల్. ప్రస్తుతానికి ఇది పీక్, అంతకుముందు తెలియదా నీకు? సారీ. ఓకే చాలుడు, నువ్వు వస్తావని నాకు ముందే తెలుసు, నీకోసం వెయిటింగ్. రైట్, ఫ్రీ ఉన్నావా? రేపు ఎక్కడ రాళ్ళు వస్తున్నా. వాళ్ళ పర్మనెంట్ ప్లేస్ ఇదే అన్నా, మందు కొట్టడానికి తప్పకుండా ఇడకే వస్తారు. క్లైమాక్స్ చూడండి, ఇక్కడి నుంచి కదిలేదు. వాళ్ళు వచ్చే వరకు ఖాళీగా ఉండేందుకు అన్నా, చల్లటి బీర్ తాగుదాం. ఓకే, ఏమన్నా ఈ వంకన ఫ్రీగా బీర్ లాగిద్దామనే? చీ, లేదన్నా, ఇక్కడ బీర్ మస్తు ఉంటది. అంతేనా? నన్ను అటెంప్ట్ చేస్తున్నావా? చిచి అన్నా, జస్ట్ ఆ రెండు బీర్. వీడేంట్రా ఇక్కడే సెటిల్ అయిపోయినట్టున్నాడు. అగా అన్నా, నోటితో ఓపెన్ చేయన్నా. ఇప్పుడు ఓపెనర్ తో ఓపెన్ చేయి. ఆ మాట ముందే చెప్పొచ్చురా. ఇట్లా అయితే నాకేం తెలుసు అన్నా. అన్నా చెస్ట్. ఏంటి చాలాసేపటి నుంచి యూనిల్స్ ప్రాబ్లం? అవునా? వెళ్ళేసి వస్తాను. వెళ్ళావంటే వాడు దూరుతో. ప్రస్తుతానికి ఇదే బెస్ట్ ఉంది. ఎందులో ఏంటన్నా లేడీస్ మీద అట్లా చిరాకు పడతావు? నీకు మ్యాటర్ వీక్ అనుకుంటారు. వీళ్ళిద్దరు ఏంట్రా ఇంకా రాలేదు? వస్తారనా? ఈ బీర్ ఏంట్రా ఇంత టేస్ట్ గా ఉంది? నేను ముందే చెప్పినా కదన్నా. ఓహో, అందుకేనా వాళ్ళిద్దరు ఈ బార్కే రోజు వస్తుంటారు? అమృతం అమృతం. మెల్లగా తాగన్న అమృతాన్ని. సేమ్ బీర్ వన్. ఓకే సార్. నాకు కూడా. అలాగే సార్. ఈ బీర్ ఏంట్రా ఇందాక బీర్ లాగా టేస్ట్ గా లేదు? లేదు సార్, సేమ్ బీర్. ఇందిరా సేమ్ బీరు అన్న అబద్ధం చెప్తున్నాడా అన్నా? లేదన్న, నేను చెప్పేది నిజం. ఇందిరా నిజం అన్న. ఒకటి బీకు. రే సుబ్బు, బాలు, వెంకు, వీడెవడో తాగి గొడవ చేస్తున్నాడు, రండిరా. వాళ్ళందరూ ఎవరు బారు అన్నారు సార్? నీకు పరిచయం చేయడానికి పిలుస్తున్నాడు అన్న. ఆయన ఎవరు వస్తే నీకేంటా? నీకు చెస్ట్ ఉంది కదా, ఎక్స్పోజ్ చేయి.